హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్సే యాస్మిన్ అండి. ఈరోజు నేను ఫస్ట్ బ్లాగ్ చేయబోతున్నాను, అది కుకింగ్తో. మా అమ్మ అండి ఇక్కడ. మా అమ్మ సూపర్గా కుక్ చేస్తారు. మా అమ్మ ఎంత మంచి కుక్ అంటే, మీరు మా ఫ్యామిలీలో ఎవరిని అడిగినా కూడా అందరికీ ఫేవరెట్ కుక్ అండి. చాలా బాగా చేస్తారు, ఏది చేసినా కూడా భలే రుచిగా చేస్తారు. సో మా అమ్మ మా ఫ్యామిలీలో అంత ఫేమస్ వంటకాలకి. సో ఇక్కడి నుంచి నా ఛానల్లో మా అమ్మ చేసే వంటలన్నీ మీరు చూడబోతున్నారండి. సో మా అమ్మ పేరు గుల్జార్ అండి. అస్సలాము అలైకుం. నమస్తే అండి. ఈరోజు నేను ఫిర్నీ చేయబోతా ఉన్నాను, మీరు అవి చూడాలా. చాలా బాగుంటుందండి ఈరోజు చేసే ఫిర్నీ. మేము పాతకాలంది మేము చేసే వంటలు. చేద్దాము. ఫస్ట్ మీరు యాడ్ చేసుకోవాల్సింది 2 స్పూన్ నెయ్యి వేయాలండి. తర్వాత 4 ఇలాచీ, 1 లవంగం వేయాలండి. ఆ తర్వాత బాదం, తరిగి సన్నగా తరిగిండే బాదం వేయాలి. పచ్చి కొబ్బరి కొంచెం వేయండి, అది సన్నగా తరుక్కోవాలి. జీడిపప్పు కూడా తరిగిండేది కొంచెం వేయండి. సన్న మంటలు రోస్ట్ చేయాలండి. ఇప్పుడు ద్రాక్ష వేయాలండి. అది వేగిపోయింది. ఇప్పుడు పాలు వేయాలండి. అర్ధ లీటర్ పాలు. పాలు బాగా మరగాలండి. ఒక కప్పు బొంబాయి రవ్వ అండి, సన్న రవ్వ 1 కప్పు వేయాలండి. కుంటలు లేకుండా కలుపుతూ ఉండాలండి పాలు మరిగిన తర్వాత. 2 నిమిషాలు అది బాగా ఉడకాలండి రవ్వ. తర్వాత చక్కెర 2 కప్పులు వేయాలండి. కలిపి కొంతసేపు ఒక 5 నిమిషాలు ఉడకాలండి. కొంచెం చిక్కబడిన తర్వాత చిక్కబడే వరకు కలుపుతాము. పలచగానే కనిపిస్తుందండి, చల్లగా అయిపోతే చిక్కబడిపోతుంది. రవ్వతో చేసినాము కదండి. చూడండి ఎంత చిక్కబడి, ఇంత చిక్క పడితే చాలండి. చూడండి రెడీ చేసేసారు మా అమ్మ. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ ఫిర్నీ మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ ఇంకా వంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ అండి.